కార్పొరేషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అనంతరం వీర్రాజు గారికి సుభద్రాజు గారికి సత్కారం. గౌరవనీయులు పడాలి రుభద్రా గారు, అదేవిధంగా గిరిజన సంక్షేమ సెక్రటరీ చినగరు గారు, వేదిక పైన ఉన్నటువంటి శీలా వీర్రాజు గారు, సుభద్రాదేవి గారి దంపతులకి, ఇప్పుడు మాట్లాడినటువంటి చిత్రకారులు, ప్రిన్సిపాల్ గారికి, అందరికీ కూడా మీ అందరికీ కూడా నా నమస్కారం. వీరభద్రుడు గారు చేసిన ఉపన్యాసానికి కొనసాగింపుగా నాలుగు మాటలు మాట్లాడతాను. రాజమండ్రి చాలా ప్రముఖులకి పుట్టినిల్లు, విలువలకు పుట్టినిల్లు, సాంస్కృతిక రాజధాని అనేటటువంటి మాట కూడా సరిగ్గా ఏ పదం సరిపోతుంది అనేటటువంటి పట్టణం ఏదన్నా ఉందంటే అది రాజమండ్రి మాత్రమే. వీరేశలింగం గారి వితంతు పునర్వివాహం దగ్గర నుంచి అనేక విషయాలలో రాజమండ్రికి సంబంధించినటువంటి ప్రముఖులు ఈ సమాజానికి నేర్పారు, సమాజం నుంచి నేర్చుకున్నారు, తీసుకున్నారు, ఇచ్చారు. అలాంటి ఈ రాజమండ్రితో నాకు కూడా ప్రత్యేకమైనటువంటి అనుబంధం ఉంది. దాదాపు 25 సంవత్సరాలకు పైగా ప్రతిరోజు రాజమండ్రి కార్యక్షేత్రమే మాది. అట్లాంటి సాహిత్య రంగమే కాదు, సామాజిక కార్యక్రమాలే కావచ్చు, దీనితో అనుబంధం ఉన్నటువంటి ప్రాంతంగా నేను రాజమండ్రికి సంబంధించినటువంటి ఈరోజున దామెల్ల రామారావు గారి ఆర్ట్ గ్యాలరీలో కార్యక్రమం అంటే నిజానికి చాలా సంతోషంగా వచ్చాను. ఎందుకంటే పాత జ్ఞాపకాలు ఒక హత్తుకున్నట్టుగా ఉంటాయి. ఇక్కడ సంబంధించినటువంటి వ్యక్తులు కావచ్చు, ఆ మంచితనం కావచ్చు, ఆ జ్ఞాపకాలు కావచ్చు, నిజానికి అవి చిన్న ప్రయత్నాలుగానే కనపడతాయి. ఒక చిత్రలేఖనం కానీ, ఒక కవిత్వం కానీ, ఒక సాహిత్యం కానీ, ఒక సాహిత్య సభ కానీ, అది చూడడానికి కొద్ది మందితో జరుగుతున్నటువంటి సభగా కనపడుతుంది, కానీ దాని ప్రభావం చాలా విస్తృతంగా ఈ రోజున ఉంటుంది. దాని ఇన్ఫ్లుయెన్స్ కానీ, ఇంపాక్ట్ కానీ అది చాలా అనంతంగా కనపడుతుంటున్నారు. అందువల్లనే మన సాహిత్యాన్ని, కళలని, వీటిని కాపాడుకోవడంలో మనం అంత ప్రాముఖ్యత వహించాలి అనేటటువంటిది ఎందుకు కోరుకుంటామంటే అందులో ఈ రోజున ఈ సమాజానికి అవసరం అవుతుంది. ఈరోజున అనేక ఒత్తిళ్ళు, రకరకాల పరుగులు, ఇట్లాంటి దాంట్లో ఒక మనిషిని, ఒక మనం బతుకుతున్న జీవిస్తున్నందుకు గర్వపడేలా జీవించడం, ఆనందంగా జీవించడం అనేటటువంటిది అది ఏదో సాధించక్కర్లేదు. మనకున్నదాంతో తృప్తిగా జీవించడం అనేటటువంటిది, చాలా సంతోషంగా గడపడం అనేటటువంటిది, ఇది కళలు మాత్రమే మనిషికి నేర్పిస్తాయి, మరే రంగము కూడా నేర్పించదు. మరే రంగం కూడా అశాంతిని నేర్పించవచ్చేమో, కానీ కళలు, సాహిత్యం, ఈ సంస్కృతులు అనేటటువంటివి మనిషికి విశ్రాంతినిస్తాయి, కొద్దిసేపు ఇక్కడికి రమ్మని అడుగుతాయి. కనుక అట్లాంటి ఆ సమయాన్ని మనం ఈ రోజున ఈ గ్యాలరీకి సంబంధించినటువంటి దాంట్లో కేటాయించుకున్నాం. ప్రధానంగా శీలా వీర్రాజు గారు రాజమండ్రికి సంబంధించినటువంటి వారు. అట్లా ఎన్నో ఆయన జీవితం అంతా వేసినటువంటి రకరకాల తన అనుభవాలతోటి, తను చూసిన దానితోటి అనేక అద్భుతమైనటువంటి చిత్రాలను వేశారు. వాటన్నింటినీ కూడా ఈరోజు గ్యాలరీలో ఆవిష్కరించుకోవడం, అదేవిధంగా సుభద్రాదేవి గారు కూడా మంచి సాహితీవేత్త, మరి వారిని ఈరోజు సన్మానించుకోవడం చాలా గర్వకారణమైనటువంటి విషయం. ఈరోజున మరి రాజాజీ ఆర్ట్స్ అకాడమీ ఎవరైతే రవిప్రకాష్ గారిని చూస్తున్నా నేను 25 ఏళ్ల నుంచి కూడా, ఆయన ఎంత ఆరాటపడుతూ ఉంటారో పెయింటింగ్స్ని కాపాడుకోవడంలో కావచ్చు, ఇట్లాంటి కార్యక్రమాలు నిర్వహించడంలో కావచ్చు, మరి ఇవాళ కళలను కొన్ని బతుకున్నాయి అని అంటే ఈ రోజున అట్లాంటి వ్యక్తులు ఇంకా రాజమండ్రిలో దీన్ని నిలుపుకోవాలి అనేటటువంటిది రామారావు, పడాల రామారావు గారు కానీ, కొంతమంది వ్యక్తుల ఆరాటం వల్లనే ఈ రోజున ఇంకా రాజమండ్రి సహజ స్వభావం మిగిలి ఉంది అని నేను నమ్ముతాను. కాబట్టి వారికి చాలా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ఈ రోజున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇక్కడ తులసమ్మ గారని వచ్చారు తిరుపతి నుంచి, వారి హస్బెండ్ న్యూమరాలజీకి సంబంధించి నెహ్రూ గారని టీవీలో వస్తూ ఉంటారు, ఆయన టీవీలో చనిపోయారు. ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని అంటే రవిప్రకాష్ గారి దగ్గరికి అందుకోసమని ఆవిడ ఇక్కడ దాకా వచ్చారు. అంటే ఎక్కడ విగ్రహాలు ఏర్పాటు చేయాలన్నా గోదావరి జిల్లాలకు రావాల్సిందే ఎవరైనా కూడా. అందులో రవిప్రకాష్ గారు లాంటి వాళ్ళు ఈ వీటి వెనుక చేసినటువంటి కృషి, ఖచ్చితంగా ఇది మనం అనుకుంటాం కానీ ఈ మంచి పేరు, ఈ మంచితనం అనేటటువంటిది దాన్ని ఎవరో గుర్తించట్లేదని ఒక్కొక్కసారి అనిపిస్తుంది, కానీ అట్లాంటి పరిస్థితి ఉండదు. చరిత్ర ఎప్పుడూ కూడా వాళ్ళకు పెద్దపీట వేస్తుంది. చరిత్ర ఎప్పుడూ కూడా మంచిని కాపాడినటువంటి వాళ్ళకి, సమాజాన్ని కాస్త రక్షించుకున్నటువంటి వాళ్ళకి, కాపాడుకున్నటువంటి వాళ్ళకి, సాటి మనుషుల పట్ల కొంచెం విలువలతోటి నిలబడినటువంటి వాళ్ళకి ఎప్పుడు కూడా రెడ్ కార్పెట్ వేస్తుంది. కాబట్టి ఈ మంచి మనుషుల మధ్య ఈ కార్యక్రమాన్ని శీలా వీర్రాజు గారి దంపతులు సన్మానించుకోవడానికి నన్ను కూడా పిలిచినందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. శీలా వీర్రాజు గారిని, అలాగే సుభద్రమ్మదేవి గారిని మన మహిళా చైర్మన్, అలాగే మన డైరెక్టర్ గారు
గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ చెన్నవీర మధుడి గారి సత్కారం. వీరరాజు గారు రాసిన మైనా నవల గురించి చెప్పారు, దాన్ని హిందీలోకి ట్రాన్స్లేట్ చేసే భాగ్యం నాకు వీరరాజు గారు దంపతులు కలిగించారు. అది కొన్ని నాలలో హిందీలోకి ప్రింట్ అవుతుంది. సభాధ్యక్షుడు మడాల వీరభద్రరావు గారికి మా అడిగిన వెంటనే కారణంగా ఈ రోజున ఎంతో బిజీగా ఉన్నా సరే పద్మ గారు మా మీద ఉండే అభిమానంతో ఈరోజు ఇక్కడ అర్జున్ రావడం చాలా గర్వకారణం, చాలా అదృష్టంగా నేను కూడా భావిస్తున్నాను. అలాగే చెన్నగర్భత్రి గారు కూడా చెప్తున్నాను. ఇక్కడ ఇంకో చిన్న విషయం ఏంటంటే ఈ పురాతనమైన దామన్ రామారావు ఆర్ట్ గ్యాలరీని మోడల్ కింద ఇందిరాగారు తయారు చేశారు. మన దామర్ల రామారావు బిల్డింగ్ ఈ విధంగా ఉండేదని చూసుకోవడానికి భావితరాలకి ఆ బిల్డింగ్ నమూనా ఒక చిహ్నంగా ఉంటుందని నేను భావిస్తున్నాను. అలాగే డిఆర్ ఇందిరా గారు ఒకసారి వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. దానికి కూడా మేడం పద్మ గారు మన చిన్నగర్భద్రి గారి చేతుల మీదుగా ఆ నమూనా మోడల్ను కూడా ఇనాగ్రేషన్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఆర్టిస్ట్ ఫీల్డ్ వర్క్స్ అన్నీ కూడా చేసుకోడు ఇందిరా గారు. ఆచార్య గారు